హలో గైస్, అస్సలాం వాలేకుమ్, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇవాళ వచ్చేసి డిసెంబర్ 31st ఈవినింగ్ టైం అనమాట. జనరల్గా నేను ఎప్పుడు బ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తూ ఉండే కదా, ఇవాళ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మాకు ఇంకా బయటికి వెళ్ళే ప్లాన్ అయితే ఏం లేదనమాట. ఇది డిఫరెంట్ ఏమీ కాదు, ఎవ్రీ న్యూ ఇయర్ ఇలాగే ఉంటుంది. సో ఇంట్లోనే ఉండబోతున్నాము. జనరల్గా అయితే కేక్ బయట నుంచి తెప్పించే వాళ్ళం ఎవ్రీ ఇయర్. ఈసారి నేను ఏమనుకున్నానంటే కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసి ఇంట్లోనే కేక్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కువగా నేను నార్మల్ బిర్యానీనే చేస్తాను, ఫ్రై పీస్ బిర్యానీ చాలా తక్కువ అనమాట. సో ఎందుకు అలా స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది. సరే కొంచెం ఈ పూట వరకు ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ ఇంకా స్పైసీగా కూడా ఉంటుంది. బయట నుంచి తెప్పించే అవసరం ఉండదు అనమాట. సారీ. సో థింగ్ ఏంటంటే ఐఎమ్ డూయింగ్ గుడ్, బట్ ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో అప్పుడు మాత్రం కాఫ్ వస్తుందన్నమాట. అందుకే నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అండ్ ఇంకా చికెన్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను ముందు రోజే. అది ఎలా మ్యారినేట్ చేసి పెట్టాను అనేది మీకు ఆల్రెడీ చూపిస్తాను. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో అయిపోతుంది అనమాట. ఈ ప్యారలల్గా ఇంకా కేక్ కూడా చేసేస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి నేను మీతో ఒక మంచి అప్డేట్ షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటంటే నేను డిసెంబర్ 1st రోజు ఒక వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో నేను రిలీజ్ చేయలేను, ఎందుకంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే డిసెంబర్ 1st నుంచి 30th వరకు అస్సలు బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా వాక్ చేసి వెయిట్ లాస్ ఎంత అయింది అనేది చూపిద్దాము అనుకున్నాను. డిసెంబర్ 1st రికార్డ్ చేశాను, ఆ వెయిట్ కూడా రికార్డ్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇవాళ వచ్చేసి 31st కదా, సో మొత్తం 30 డేస్ది మధ్య మధ్యలో బైట్స్ కూడా రికార్డ్ చేశాను అనమాట. అంటే నేను కొన్ని డేస్లో ఎలా మేనేజ్ చేసుకున్నాను, అట్లా చాలా వరకు వీడియో రికార్డింగ్ అయిపోయింది. బట్ నేను ఆ ఛాలెంజ్ చేయలేకపోయాను. మధ్యలో మేము హాస్పిటల్లో ఉన్నాము, ఇంకా వాక్ చేయలేదు నేను అప్పటి నుంచి. సో టోటల్లీ 1 వీక్ వాక్ పోయిందనమాట 1 మంత్లో. సో ఇంకా అది ఛాలెంజ్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి నేను ఆ వీడియో అయితే రిలీజ్ చేయలేను. బట్ ఆ రోజు నా వెయిట్ లాస్ ప్లస్ ఇవాళ మళ్ళీ వెయిట్ చూసుకుంటాను, అది డిఫరెన్స్ ఎంత వచ్చింది అనేది చూడండి. అండ్ టోటల్గా నేను ఒక 3 మంత్స్ నుంచి స్టార్ చేశాను అనమాట వెయిట్ లాస్ వచ్చేసి. కరెక్ట్గా చెప్పాలంటే సెప్టెంబర్ 10th అనుకోండి, అప్పటి నుంచి స్టార్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్ వెయిట్ లాస్ ఎంత అయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్తో సహా నేను చూపిస్తాను. సో ఓకే, ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే నేను చికెన్ స్టవ్ మీద పెట్టిద్దాము, అది అవుతూ ఉంటుంది, అప్పుడు ఇంకా మనం వెయిట్ చూసుకోవచ్చు. నేను ఎలాంటి క్రాష్ డైట్స్ ఫాలో అవ్వలేదు, సస్టైనబుల్ వేలోనే నెమ్మదిగా వెయిట్ తగ్గితేనే మళ్ళీ పెరగకుండా ఉంటామన్నమాట. రోజు అన్నం తినాలి, హ్యాపీగా తిని తగ్గాలి అనేది నా పాలసీ. మన యాన్సెస్టర్స్ ఏవైతే తిన్నారో ఆ ట్రెడిషనల్ ఫుడ్ మొత్తం కూడా మనం తింటూ ఉండాలి, అదే మన హెల్త్కి కూడా మంచిది. సడన్గా ఫుడ్ మానేయడము, ఒకే రకమైన ఫుడ్ వారాల కొద్దీ తినడం అనేది నా లిస్ట్లోనే లేదు. మీరు వచ్చేసి ముందు రోజే నేను 1/2 కిలో చికెన్ తెచ్చుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా పొడి మసాలాలన్నీ వేసేసుకోవాలి. 1/2 కిలో అయితే సరిపోతుంది అనేసి ఈసారి నేను తక్కువే తీసుకొచ్చాను. అండ్ ఆ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మనం కొద్ది కొద్దిగా అందాజాగా వేసేసుకోవాలి, లాస్ట్లో మళ్ళీ మనం వండుకునేటప్పుడు మొత్తం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఇంట్లో చేసిందే, ఇంట్లోదైతేనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత 1/2 నిమ్మచెక్క పిండేశాను దీంట్లో. అండ్ 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలండి, గట్టి పెరుగు వేయాలన్నమాట, మరీ ఎక్కువ వేయకూడదు. 3 టేబుల్ స్పూన్స్ అయితే 1/2 కిలో చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత చక్కగా మ్యారినేట్ చేసేసి ఒక బాక్స్లో టైట్గా లిడ్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ముందు రోజు మ్యారినేట్ చేసి పెడితే ఏంటంటే చాలా టెండర్గా వస్తుంది అనమాట చికెన్ పీసెస్ అన్నీ కూడా, చాలా టేస్ట్ కూడా బాగా వస్తుంది. అందుకే ఎక్కువగా బిర్యానీ చేసేటప్పుడు ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెడుతుంటారు. 1 కడాయిలో ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క 3/3 చొప్పున అలా వేసేసుకోవాలన్నమాట. అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, జీలకర్ర, పసుపు. పసుపు జనరల్గా నేను మ్యారినేషన్లో యాడ్ చేసినా కానీ మళ్ళీ ఆయిల్లో కూడా యాడ్ చేసుకుంటాను, స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. ఆ తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ ప్లస్ 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రైస్ నానబెట్టుకుంటానండి, 1/2 అవర్ నానాలన్నమాట. ఇది వచ్చేసి ఇండియా గేట్ క్లాసిక్ వెరైటీ, నేను 4 కప్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా 3.5 కప్స్ అయితే ఎగ్జాక్ట్లీ
హాఫ్ కిలో అవుతాయి, బట్ ఇంకా 4 కప్స్ ఉన్నాయి కరెక్ట్, ఇంకా ప్యాకెట్ అయిపోతుంది, అందుకే నేను ఇంకా 4 కప్స్ తీసేసుకున్నాను. మాకు ఆ ఒక్క పూటకు వచ్చిన తర్వాత కొద్దిగా మిగులుతుంది అనుకున్నా కానీ బాగానే మిగిలింది. నెక్స్ట్ డే లంచ్ కూడా అయిందనమాట. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అనమాట. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఫ్రై పీస్ బిర్యానీలో ఏంటంటే చికెన్ ఫ్రై చేసేసి సైడ్లో పులావ్ చేసేసి కలిపేస్తామన్నమాట. సో ఇంకా చికెన్ కూడా వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఇలా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు వదిలేయాలి. దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి, దాంతోనే చికెన్ కుక్ అయిపోతుంది అండ్ డ్రైగా కూడా అవుతుందండి. మీకు ఒకవేళ ఇంకా వెట్టగా కావాలి అనుకుంటే ఒక 2 టొమాటోస్ని పేస్ట్ చేసుకొని ఆనియన్స్ వేసినప్పుడు టొమాటోస్ కూడా వేసేసుకోవచ్చు. బట్ నేనైతే అలా ఏం వేయలేదు ఎందుకంటే పెరుగు వేసాను కదా. ఇంకా ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకేమైనా పడతాయంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం ఇవి యాడ్ చేశాను అన్నమాట. నేను ఏమాత్రం వాటర్ వేయకుండానే చికెన్ చక్కగా వేగింది, ఎందుకంటే ముందు రోజు నైటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దానివల్ల సూపర్ టెండర్ అయిపోతుంది అన్నమాట. ప్లస్ మనం నిమ్మకాయ అండ్ పెరుగు యాడ్ చేయడం వల్ల చాలా మంచిగా టెండర్గా అవుతుంది. అండ్ తందూరి చికెన్ మసాలా ఉండే నా దగ్గర, చికెన్ ఫ్రైలో ఈ మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి చూడండి, అసలు ఎంత మంచి టేస్ట్ వస్తుందో. మనం బయట అసలు ఏమీ కొనాల్సిన అవసరమే ఉండదు అన్నమాట, ఇంట్లోనే సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ ఫ్రైలో. ఇది చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే చికెన్ కుక్ అయిందో అప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఫ్రై చేయాలన్నమాట, మంచి రోస్ట్ లాగా తయారవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు మీకు నచ్చినంత స్పైస్ వేసుకోవచ్చు, కారం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఒకసారి పీసెస్ మొత్తం కుక్ అయ్యాయా లేదా అనేసి చూస్తున్నాను, ఎందుకంటే బిర్యానీలో కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అండర్ కుక్డ్ ఉండొద్దు. ఇవాళ వచ్చేసి డిసెంబర్ 1 అన్నమాట. ఇప్పటి నుంచి 30 డేస్ వరకు, అంటే డిసెంబర్ 30 వరకు నేను మధ్యలో ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా ఎవ్రీడే 1 అవర్ వాక్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వెయింగ్ మిషన్ ఉంది, ఇప్పుడు నా వెయిట్ అనేది చూద్దాము అండ్ దెన్ విల్ టాక్. సో ఇవాళ వచ్చేసి మళ్ళీ వాక్ ఫినిష్ అవ్వబోతుంది, ఇంకా జస్ట్ 1 మినిట్ చేస్తే 1 అవర్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ నా పీరియడ్ డే, సో ఐ వాజ్ థింకింగ్ చేయగలనా లేదా అనేసి. ఇంతకుముందు అయితే నేను ఆఫ్ తీసుకునేదాన్ని, ఈ డేలో చేసేదాన్ని కాదు. బట్ ఈసారి నేను ఎలాంటి బ్రేక్ తీసుకోవద్దనుకున్నాను కాబట్టి ఏం చేశానంటే స్లోగా వాక్ చేశాను అనమాట, స్పీడ్ హాఫ్ తగ్గించేసి వెరీ స్లోలీ ఐ వాక్డ్. అంటే నా బాడీ మీద అంత ప్రెషర్ కూడా పడకూడదు, బట్ వాక్ అనేది ఫినిష్ అవ్వాలి, ఛాలెంజ్ అనేది ఫినిష్ అవ్వాలి అని ఐఎమ్ ఫీలింగ్ గుడ్. నాకైతే పెద్ద కష్టంగా ఏమి అనిపించలేదు. సో ఇప్పుడు చికెన్ పెట్టేసి వచ్చాను, నాకు దీని మీదకి ఎక్కాలంటేనే భయం వేస్తుంది వెయింగ్ మిషన్ మీదకి, ఎందుకంటే నా వెయిట్ అసలు ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉంటుంది తెలుసా, ఎవ్రీ డే చేంజ్ అవుతుంది. ఒకరోజు నేను 1 కిలో ఎక్కువ చూపించేస్తుంది, ఇంకొక రోజు మళ్ళీ కొంచెం తక్కువ చూపిస్తుంది. సో 1 కిలో ప్లస్ ఆర్ మైనస్ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో నాకు ఎప్పుడు భయం వేస్తూ ఉంటుంది. సో ఈసారి వెయిట్ లాస్ వచ్చేసి కంప్లీట్లీ బికాజ్ ఆఫ్ డైట్. హాస్పిటల్లో అయితే నేను బాగానే తిన్నాను, హాస్పిటల్లో ఏమీ డైటింగ్ చేయలేదు, వాళ్ళు ప్రాపర్గా మీల్స్ ఇచ్చారనమాట, వైట్ రైస్, రోటీ, 4-5 కర్రీస్, పెరుగు అలా ఇచ్చారు, అన్నీ శుభ్రంగా తిన్నాను. ఎక్కడ నేను డైట్ చేయలేదు అక్కడ ఉన్నప్పుడు, ఎందుకంటే వీ కాంట్, ఇంకా అలాంటి సిచ్యువేషన్లో మనం డైట్ కూడా చేయకూడదు. సో మంచిగా బాయిల్డ్ అయితే అన్నీ ఇచ్చేవాళ్ళు, అన్నీ తిన్నాను. అండ్ ఇంట్లో అయితే నేను ఏమేమి డైట్ చేశాను అనేది మీకు ఆల్రెడీ తెలుసు బ్లాగ్స్లో. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ డైట్ వెయిట్ ఎంత తగ్గింది అనేది చూద్దాము. లెట్స్ సీ, హోప్ఫుల్లీ. నేను ఫస్ట్ రోజు వచ్చేసి, ఐ మీన్ డిసెంబర్ 1 రోజు 69.5 ఉండే అనమాట. సో నా గోల్ ఏంటంటే అట్లీస్ట్ 2 కిలోస్ నేను తగ్గాలి అనేసి ఉండే. సో చూద్దాం ఇప్పుడు ఎంత ఉంది అనేది. సో అదండి 68.4, అది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం జనరల్గా కొద్దిగా ఎక్కువే చూపిస్తుంది, బట్ స్టిల్ ఫైన్. ఎప్పుడైనా కానీ వెయిట్ లాస్ ప్రాపర్గా చూపించాల్సిందే, మార్నింగ్ ఈవినింగ్ అనేసి రీజన్స్ ఏమీ లేవు. సో ఇన్ టోటల్ నేను రిడ్యూస్ అయింది 75 to 68.5 అనమాట. ఈ మంత్లో వచ్చేసి ఓన్లీ 1 కిలో వెయిట్ లాస్, బట్ దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు చాలా చేంజెస్ కూడా వచ్చాయి, చాలా మెడిసిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దట్స్ ఫైన్.
ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత నా డైట్ అండ్ వాక్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తానట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంత ఓవర్గా పుష్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకా ఈ పేస్ అయితే నాకు ఐఎమ్ ఓకే. చాలా మంచిగా మంచిగా తింటూ ఓవర్ ఎక్సర్సైజ్ కాకుండా సింపుల్గా 1 అవర్ వాక్తో నాకు ఇంత చేంజ్ వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా వెళ్ళి కిచెన్లో మన కుకింగ్ కంటిన్యూ చేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి పీసెస్కి. ఇంకా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 7 o'clock అయిందండి. ఇంకా పైనుంచి కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మార్నింగ్ చేసి పెట్టుకున్నానమాట. అవి కొన్ని యాడ్ చేశాను. టెక్నికల్గా బిర్యానీ అంటే పచ్చి మీట్ని రైస్తో పాటు కుక్ చేస్తేనే బిర్యానీ అంటారు. దీన్ని యాక్చువల్గా పులావ్ అనాలి, కానీ మన వాడుక భాషలో ఇంకా దీన్ని కూడా ఫ్రై పీస్ బిర్యానీ అనడం అలవాటైంది కాబట్టి నేను కూడా అలా అంటున్నాను అనమాట. బట్ టెక్నికల్గా అయితే రా మీట్తో మనం రైస్ కుక్ చేస్తేనే దాన్ని బిర్యానీ అంటారు. ఇంకా రైస్ వచ్చేసి మనం పులావ్ వండుకోవాలి. కొంతమంది వచ్చేసి బాయిల్ చేసి మళ్ళీ లేయరింగ్ చేస్తారు. నేను వీలైనంత సింపుల్గా చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. హాఫ్ అట్లా యాడ్ చేశాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, దానివల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇందులో వచ్చేసి అన్ని రకాల హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. జాజికాయ, జాపత్రి, మరాఠీ ముగ్గ అంటారు కదా, అది షాజీరా, యాలక్కాయలు, లవంగాలు అండ్ సినిమన్ స్టిక్, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. పెళ్ళికి ముందు న్యూ ఇయర్ అంటే ఎక్కువగా టీవీ ప్రోగ్రామ్స్ వచ్చాయి అప్పుడు. సో చాలా లేట్ నైట్ వరకు కూడా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ 12 o'clockకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని అప్పుడు పడుకునే వాళ్ళం అనమాట. అండ్ ఇంకా పెళ్ళైన తర్వాత అయితే యుఎస్లో ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉండేది పార్టీ, అందరం కలిసి గెట్ టుగెదర్ చేసుకునే వాళ్ళం, పాట్లక్ చేసుకునే వాళ్ళం. సో బయటికి వెళ్ళి చేసుకోవడం అయితే అసలు నాకు గుర్తులేదు. అండ్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొద్దిసేపు మంచిగా సాటే చేసేయాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకోవాలంటే ఈ టొమాటోస్ అన్నీ కూడా చక్కగా మ్యాష్ అయిపోవాలన్నమాట. పీసెస్ పీసెస్ కింద కనబడకూడదు, అలా కనిపిస్తే అంత టేస్ట్ రాదు. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవడమే. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కదా, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసేసుకోవాలంతే. ఇది స్టాండర్డ్ మెజర్మెంట్ అండి. బిర్యానీకైనా, నార్మల్ పులావ్కైనా, వెజిటబుల్ పులావ్కైనా, జీరా రైస్కైనా, దేనికైనా కానీ బాస్మతి రైస్కి మోస్ట్లీ 1 to 1.5 వాటరే యాడ్ చేసుకుంటాము. ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఈ స్టేజ్లో యాడ్ చేయాలి. ఇంకొన్ని మిగిల్చి ఉంచాను, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉంచేస్తే 1.25 గంటలో ఈ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకంతే, రైస్ అయిపోయిన తర్వాత ఆ రెండింటిని కలిపేసి 5 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. అప్పటికే మా అబ్బాయికి ఆకలేస్తుంది అనమాట. 8 అయింది ఇప్పుడు టైం. మాది స్టాండర్డ్ డిన్నర్ టైం వచ్చేసి 8 o'clock. ఈ మధ్య నేను డైట్ చేస్తున్నా కాబట్టి ఇంకా ముందే తినడానికి ట్రై చేస్తున్నాను. బట్ జనరల్గా అయితే 8కి తింటాము మేము. సో ఇంకా స్టవ్ ఆపేసాను ఈ స్టేజ్లో. ఈ ఫ్రై మొత్తం కూడా రైస్ మీద పరిచేసి మళ్ళీ 1 మినిట్ స్టవ్ ఆన్ చేశాను, మూత పెట్టేశాను అనమాట. 5 నిమిషాలు వదిలేసిన తర్వాత మొత్తం కలిపేసి అప్పుడు వడ్డించుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. మొత్తం ఫ్రై మీద ఉన్న ఒక మసాలా ఉంటుంది కదా, అది రైస్కి కూడా పడుతుందన్నమాట. అండ్ దీంట్లోకైతే ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ మీకు మంచి మసాలా ఎక్కువ కావాలి అనుకుంటున్నారనుకోండి, 1/2 కిలో చికెన్ తీసుకుంటే రైస్ అందులో సగమే తీసుకోండి, అప్పుడు ఇంకా మసాలా ఎక్కువ ఉంటుంది అనమాట. డబుల్ మసాలా టైప్లో ఉంటుంది. నేనైతే ఈక్వల్గా తీసుకున్నాను. ఇంకా పైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర చల్లేసి మూత పెట్టి 5 మినిట్స్ వదిలేశాను. ఆ తర్వాత ఫస్ట్ అయితే మా అబ్బాయికి పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట. మొత్తం కలిపిన తర్వాత అప్పుడు వడ్డించండి. దీనికి సైడ్ డిష్గా అంటే బగారా బెంగన్ బాగుంటుంది, లేదంటే దాల్చా బాగుంటుంది. దాల్చా అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. కానీ ఇప్పుడు కాస్త అందరం సిక్కున్నాం కాబట్టి అంత
హెవీ స్ప్రెడ్ అనేది చేయలేదు నేను, డిన్నర్లో 4-5 రకాలు తినేలాగా ఏం లేదు. అందుకే నేను వీలైనంత సింపుల్గా చేశాను అనమాట. లుక్ అయితే సూపర్ వచ్చింది. నేను ఇంకా నెక్స్ట్ డే కొద్దిగా మిగులుతుంది అనుకున్నాను కానీ చాలా మిగిలింది. సో జనవరి 1st రోజు నాకు అసలు వంట చేసే పనే లేకుండే అనమాట. మంచిగా లంచ్లో కూడా ఇదే తినేసాము. ఇంకా డ్రింక్లో వచ్చేసి మై ఫేవరెట్ క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకొచ్చాము అన్న నేను. సో నోరంతా చేదుగా ఉంటే ఏదన్నా ఒకటి తాగాలనిపిస్తుంది, డీహైడ్రేటెడ్గా ఉంటే సరే ఇంకా ఇది తీసుకుందాము అనేసి ఇది తెచ్చా అనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. అరే బయటికి వెళ్ళలేదే, అరే ఇంకా పెద్ద సెలబ్రేషన్ చేసుకోలేదే అన్న రిగ్రెట్స్ ఏ మాత్రం కూడా లేకుండా హ్యాపీగా బిర్యానీ తింటూ టీవీ చూస్తూ టైం స్పెండ్ చేశామన్నమాట. యాక్చువల్గా కేక్ అండ్ బిర్యానీ ప్యారలల్గా చేద్దాము అనుకున్నా కానీ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుండే అనమాట. మా బ్రదర్ వాళ్ళు యూఎస్ నుంచి కాల్ చేస్తుండే. సో నేను ఇంకా బిర్యానీ చేస్తూ మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేశాను. సో తిన్న తర్వాత ఇంకా బిర్యానీ చేద్దాము అనేసి ఇంకా వదిలేశాను. ఓకే 12 o'clock కదా కేక్ కట్ చేసేది, 9-10 స్టార్ట్ చేసినా అయిపోతుందిలే అనేసి ఇంకా ఫోన్స్ అటెండ్ అవుతూ ఉన్నా అనమాట. ఈ డే అనేది ఫోన్స్ ఇంకా మనం స్కిప్ చేయలేం, కంపల్సరీ ఫోన్స్ వస్తూనే ఉంటాయి అండ్ వీ హ్యావ్ టు బీ కనెక్టెడ్ విత్ ఫ్యామిలీ కదా. సో ఇంకా ఫోన్ కాల్స్ అన్నీ తీసుకుంటూనే ఉండే. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత చాలా మిగిలింది రైస్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కూడా ఉండే. ఇది ఇంకా గిన్నెలో తీసేసి పెట్టేశాను. నేను నైట్ టైం డిషెస్ చేయట్లేదు, ఈ మధ్య వాష్ చేయట్లేదు, జస్ట్ అలా నానబెట్టి పెట్టేస్తున్నాను. సో డిష్ వాషర్ వేసే పని అయితే ఏమీ లేదనమాట. గిన్నెలన్నీ పక్కన పెట్టేశాను, స్టవ్ అలా తుడిచేసాను అనమాట. నార్మల్గా డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే డీప్ క్లీనింగ్ చేయాలంటే నేను బాల్కనీ డోర్ తీయాలి, అది తీస్తే చాలా చల్లగా ఉంటుంది అనేసి. కేక్ కూడా చాలా సింపుల్గా ప్లాన్ చేశాను, వెరైటీ ఏమీ లేదు, సింపుల్ స్పంజ్ కేక్ అనమాట. మనకి 20 ఇయర్స్ వచ్చేవరకు పెద్దగా పట్టించుకోము, ఎవరి అభిప్రాయాలు కూడా పెద్దగా పట్టించుకోము. మన చదువు ఏంట, మనము ఏం చేయాలి అని మన కన్ఫ్యూజన్లో మనమే ఉంటాము. 20-30 ఇయర్స్ మధ్యలో మ్యారేజ్ చేసుకోవడము, పిల్లలు పుట్టడము ఇవన్నీ ఉంటాయి. ఇంకా 30 దాటిన తర్వాత ఇంకా చాలా థింగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, నేను కరెక్టే చేస్తున్నానా, వాళ్ళు నన్ను ఇలా ఎందుకన్నారు, ఇవన్నీ కూడా తర్వాత స్టార్ట్ అవుతాయి. బట్ ఎట్ సమ్ పాయింట్ ఒక బల్బ్ వెలుగుతుంది అనమాట. అదేంటి అంటే, పీస్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్, పీస్ ఈజ్ ద అల్టిమేట్ సక్సెస్ అనేసి. సో దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అండ్ అది వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీనెస్ అనేది సెపరేట్గా ఏమీ ఉండదు, పీస్ఫుల్గా ఉండడమే హ్యాపీనెస్ అనమాట. సో అది ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అప్పుడు మనకి ఇంట్లో సింగిల్గా ఉన్నా బయట 100 మంది పార్టీ చేసుకుంటున్నా కానీ మనకు ఆ లోట్ అనేది అనిపించదు, మనం మనలోనే చాలా హ్యాపీగా ఉండడం నేర్చుకుంటాం అనమాట. సో ఆ పీస్ బల్బ్ అనేది నాకు లాస్ట్ ఇయర్ వెలిగింది, లాస్ట్ ఇయర్ అంటే 2023. అప్పటి నుంచే నేను ఇలా కామ్గా ఉండడం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. నేను కాఫ్ సిరప్ తీసుకుంటున్నాను, దానివల్ల చాలా నిద్ర వస్తుంది అనమాట. సో 12 ఉండగలనా లేదా అనుకున్నాను, బట్ 11:30 నుంచి బాగా నిద్ర వస్తుండే. బట్ 30 కదా అనేసి టీవీ చూస్తూ అలా ఉన్నా, ఫైనల్గా 12 కేక్ కట్ చేసి పడుకున్నామన్నమాట. బయటకు ఒక్కసారి అలా వచ్చి చూశాను, భలే ఉండే బయట అయితే అసలు. సో అలా నేను హ్యాపీగా 31st అయితే స్పెండ్ చేశానండి. ఇంకా మన ఛానల్లో ఎవ్రీడే మార్నింగ్ 10 వీడియోస్ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్, డూ సబ్స్క్రైబ్, బాయ్.